ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఒకటవ ఆదివారము వారు అన్ని జాతుల నుండి మీ స్వదేశీయులను నా కొడుకు కొనివత్తురు మొదటి పట్టణము ఎహోషువ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు మరియు పదహైదవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు యహోషువా ఇస్రాయేలు గోత్రములన్నింటినీ షకేము వద్ద సమావేశపరచెను వారి పెద్దలు నాయకులు న్యాయాధిపతులు లేఖకులు యావే సమక్షమున ప్రోగైరి యహోశువా వారితో ఇట్లనిను యావే పలుకులివి పూర్వము అబ్రహాము నాహోరు వారి తండ్రియగు తేరా యూఫ్రటీసు నదికి ఆవల నిసి నివసించుచు అన్య దైవతములను కొలిచిరి కానీ మీరు యావేను పూజింప నొల్లనిచో మరి ఎవరిని పూజింప గోరుదురో నేడే నిర్ణయించుకొనుడు మీ పితరుడు యూఫ్రటీసు నదికి ఆవల కొలిచిన దేవతలను మీరిప్పుడు వసించుచున్న దేశమునకు అధిపతులకు అమోరియులు పూజించు దైవములను కొలువుడు నేను నా కుటుంబము మాత్రము యావేనే ఆరాధింతుము ఆ మాటలు విని ఇస్రాయలీలు ఎంత మాట మేము యావేను విడనాడి అన్య దైవతములను కొలుతుమా మమ్ము మా పితరులను దాస్యగృహమైన ఐగుప్తు నుండి ఈవలకు కొని వచ్చినది యావే కాదా మా కొరకై అద్భుత కార్యములను చేసినది అతడు కాడాం మేము నడిచిన త్రోవలందు మేము ప్రయాణము చేసిన వివిధ జాతుల మండలమందు మమ్ము కాపాడినది అతడు కాదా పైగా ప్రభువు ఆ జాతులన్నింటినీ ఈ దేశమును ఏలుచున్న అమోరియలను కూడా మా ఎదుట నుండి వెడలగొట్టెను కనుక మేమును యావేను పూజింతుము అతడే మాకును దేవుడు అనిది ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన పరిశీలించి చూడుడు ప్రభువెంత మంచివాడో మీకే తెలియను ఇది ఒక గొప్ప సంకేతము ఇది క్రీస్తునకు శ్రీసభకు వర్తించినది రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు ఎఫ్ఎస్సీలకు రాసిన లేఖ ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ముప్పై రెండవ వచనం వరకు మీకు క్రీస్తునందుగల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండు భార్యలారా ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులైయుండు భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు శ్రీసభపై గల అధికారము వంటిది క్రీస్తే తన దేహమును శ్రీసభ యొక్క రక్షకుడు కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలేను భర్తలారా క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెను మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు ఆమెను వాక్కు చేయకడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను దివ్యముగా మచ్చ కాని ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రమును నిర్దోషుగాను ఉండుటకును ఆయన అట్లు చేసెను తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమించవలేను ఏలయన తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొను ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును ఏలయన మనము ఆయన శరీరములో సభ్యులమే కదా ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును వారిరువురును ఒకే వ్యక్తిగా ఐక్యము అగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది ఈ వచనమున ఒక గొప్ప సత్యము విదీతమగుచున్నది అది క్రీస్తునకును శ్రీసభకును వర్తించునని నా భావన ఇది సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము అరవయవ వచనము నుండి అరవై తొమ్మిదవ వచనము వరకు ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు కఠినమైనవి ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి తన శిష్యులు దీనిని గురించి గొనుగుచున్నారని గ్రహించి యేసు ఇది మీకు ఏవేగింపుగా ఉన్నదా అటులైన కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచు ఇక ఏమందురు జీవమును ఇచ్చునది ఆత్మయే శరీరము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కాని మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను ఆ విశ్వసింపని వారు ఎవరు తన్ను అప్పగింపబోవాడు ఎవడు మొదటి నుండి ఆయనకు తెలియను కనుకనే తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడును నా ఎద్దుకు రానేరుడు అని మీతో చెప్పి అని ఆయన పలికెను ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడును ఆయనను వెంబడింపరైరి అప్పుడు యేసు తన పన్నిద్దరు శిష్యులతో మీరును వెళ్ళిపోయేదరా అని అడుగా సిమోను పేతురు ప్రభు మేము ఎవరి యొద్దకు పోయేదము నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు మేము విశ్వసించితిమి నీవు దేవునుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అనెను ఇది క్రీస్తు సువిశేషం క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక